Now, I am going to give you a lesson about EM technology. Dravakam gurinchi cheptan prabhavavantamaina sukshma jeevula samudayam EM dravakam. EM dravakam tayari kavalsina padarthalu 1 liter EM dravakam deshavali bellam kg 20 litrala neeru. EM ante effective microorganisms prabhavavantamaina sukshma jeevula samudayam. ఈ ద్రావకం ఎందుకు అవసరమో ముందుగా వివరిస్తాను. జీవుల ఆహార చక్రానికి పునాది నేల తల్లి. 95% ఆహారానికి మూలమైన మట్టిలో కోటానుకోట్ల బ్యాక్టీరియా, ఫంగస్, వానపాములు, కీటకాలు ఉంటాయి. భూమిలో ఉండే జీవరాశి మట్టి కణాలను పట్టి ఉంచి నేల స్థిరత్వాన్ని కాపాడుతుంది. నేలలో గాలి నీటి ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి నేల కోతను నివారించి సారవంతమైన పైపొరను పరిరక్షిస్తుంది. జీవ పదార్థంతో ఉట్టిపడే నేల నీటిని సహజంగా శుభ్రపరుస్తుంది, కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే నేలలోని వివిధ లవణాలు, ఖనిజాలు, పోషకాలు మొక్కల పెరుగుదలకి తోడ్పడతాయి. సజీవమైన నేల వాతావరణంలో కలిసే కార్బన్ ఉద్గారాల్ని తనలోనే ఇముడ్చుకుంటుంది. సారవంతమైన నేలల్లో సహజంగానే కార్బన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో 40 రకాల విశిష్ట నేలలు మన దేశం సొంతం. అయితే ఒకప్పుడు జీవంతో ఉట్టిపడిన మన నేలలు నేడు సహజత్వాన్ని కోల్పోయాయి. విభిన్న జీవ సముదాయం కనుమరుగై జీవ వైవిధ్యం దెబ్బతిని నేల ఆరోగ్యం పాడైపోయింది. నిర్జీవమైన నేలలకి జీవం పోయడమే మన కర్తవ్యం. అప్పుడే మనం బంగారు పంటలు పండించగలం. అలా చేయడానికి మన నేలల్లో సూక్ష్మజీవుల సంతతిని బాగా పెంచాలి. ఇందుకు ఈఎం టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఈఎం టెక్నాలజీని మా గురువు బెంగళూరుకి సమీపంలోని మారేనహళ్ళికి చెందిన దివంగత ఎల్ నారాయణ రెడ్డి గారు బోధించారు. దీని తయారీ కోసం మీరు 1 లీటర్ ఈఎం ద్రావకాన్ని బయో కంపెనీ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నేను తీసుకున్న ఈ కంపెనీ దీనికి బిఎంసి అని పేరు పెట్టింది. బిఎంసి అంటే బెనిఫిషియల్ మైక్రోబియల్ కన్సార్టియం, ప్రయోజనకర సూక్ష్మజీవుల మిశ్రమం. నేలలో వేల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో ప్రధానమైన గ్రూపు సెల్ఫ్ సపోర్టింగ్ బ్యాక్టీరియా. వీటినే స్వయం పోషక సూక్ష్మజీవులు అంటారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి స్వయంగా వాటంతటా అవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అలా సొంతంగా ఆహారం తయారు చేసుకోవడానికి మనకి 4 అంశాలు ముఖ్యం. 1 సేంద్రియ పదార్థం, 2 తేమ, 3 గాలి ప్రసరణ, 4 సూర్యరశ్మి. ఈ 4 అందుబాటులో ఉంటే స్వయం పోషక సూక్ష్మజీవులు అద్భుతంగా పనిచేస్తాయి. మీకు గుర్తుంది కదా, డబోల్కర్ ప్రకారం నేల పైపొరలో 9 అంగుళాల పరిధిలోనే సూక్ష్మజీవుల సంచారం ఉంటుంది. అలాగే ఈ 9 అంగుళాల ఉపరితల పొరలు 5 అంచెలుగా ఉంటాయి. హ్యూమస్, సేంద్రియ కార్బన మార్పిడి వంటివన్నీ ఈ 5 అంచెల్లోనే జరుగుతాయి. తొలుత మొదటి అంచెలో ఉండే స్వయం పోషక సూక్ష్మజీవులు సొంతంగా ఆహారం తయారు చేస్తాయి. 2వ దశలో ఉండే జీవులు మొదటి దశలో ఉన్న బ్యాక్టీరియా తయారు చేసిన ఆహారం తీసుకుంటాయి. ఇక 2వ దశ జీవులు తాము తీసుకున్న ఆహారాన్ని హ్యూమస్గా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తాయి. ఇలా 3, 4, 5 అంచెల్లో ఉండే సూక్ష్మజీవులు 5 దశల నుంచి ఆహారం తీసుకుంటూ ఒక్కో దశలో ఒక్కో పదార్థాన్ని మార్పిడి చేస్తాయి, అంటే కంపోస్ట్గా మారుస్తాయి. చివరిగా ఈ 5 దశల్లోని బ్యాక్టీరియా తాము సంగ్రహించిన ఆహారాన్ని హ్యూమస్, సేంద్రియ కర్బనంగా మారుస్తాయి. సూక్ష్మజీవుల జీవన చక్ర ప్రాథమిక సూత్రం ఇదే. మీరు ఏ నేలైనా తీసుకోండి, ఉపరితల 9 అంగుళాల్లోని 5 దశల్లో ఉండే సూక్ష్మజీవులు 7 పొడవునా 24 గంటలు హ్యూమస్, సేంద్రియ కర్బనం మార్పిడి ప్రక్రియని చేస్తూ ఉంటాయి. ఇలా సూక్ష్మజీవులు నిరంతరం పనిచేయాలంటే మీరు నేలకి తప్పనిసరిగా పెద్ద మొత్తంలో సేంద్రియ పదార్థం అందించాలి. మీరు ఏ పంట వేసినా దానికి అనుగుణంగా పంట వ్యర్థాలు, వివిధ పశువుల ఎరువు ఖచ్చితంగా వేయాలి. ఎప్పుడైతే మీరు మీ పొలంలో సేంద్రియ పదార్థాలు, పచ్చి రొట్ట, పశువుల వ్యర్థాలు ఎక్కువగా వేస్తారో ఆ నేల వదులుగా గుల్లబారి ఉంటుంది. నేల భౌతిక స్థితి వదులుగా ఉండాలంటే మీరు భూమికి సేంద్రియ కంపోస్ట్ పదార్థాలు ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు ఆ నేల మెత్తగా స్పాంజ్ మీద నడుస్తున్నట్లుగా ఉంటుంది. అలాంటి స్థితిని మన భూమిలో సృష్టించాలి. ఏరోబిక్ బ్యాక్టీరియాకి ఏరేషన్ బాగుండాలి. భూమి వదులుగా ఉంటే గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడు సూక్ష్మజీవులు అటు ఇటు సులభంగా సంచరిస్తాయి. నేలలో
అవసరమైన తేమ ఉన్నప్పుడు స్వయం పోషక జీవుల జీవన వ్యవస్థ భద్రంగా ఉంటుంది. సూర్యకాంతి ద్వారా వాటి పనితనం ఇంకా వేగవంతం అవుతుంది. ఇలా 5 దశల్లో సూక్ష్మ జీవులు వాటి పనిని అవి సక్రమంగా నిర్వర్తించి పంటల ఎదుగుదలకి అవసరమైన వ్యవస్థను కల్పిస్తాయి. సేంద్రియ సహజ వ్యవసాయ ప్రాథమిక భావన ఇదే. స్థూలంగా నేలలో సూక్ష్మజీవులు ఎలా పనిచేస్తున్నాయి, హ్యూమస్ సేంద్రియ కర్బనంలో పోషకాలు ఏ మేరకు ఉన్నాయనేది ఉపరితల పొరల్లో 5 అంచెల్లో ఉండే సూక్ష్మజీవరాశులే నిర్ణయిస్తాయి. ఇంత కీలక సమాచారాన్ని చెప్పింది మా గురువు నారాయణ రెడ్డి గారు. ఇప్పుడు 1 లీటర్ EM1 ద్రావకం తీసుకుందాం. ఇందులో కిరణజన్య సంయోగ క్రియ, లాక్టిక్ యాసిడ్, ఈస్ట్ తదితర స్వయం పోషక బ్యాక్టీరియాలు ఇందులో ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలన్నింటినీ బయో కంపెనీలు వృద్ధి చేసి నిద్రావస్థ రూపంలో మనకు అందిస్తాయి. అంటే ఇందులో ఉండే సూక్ష్మజీవులన్నీ నిద్రాణ దశలో ఉంటాయి. వాటిని మనం చైతన్యపరచాలి. వాటిని యాక్టివేట్ చేసినప్పుడే అవి పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇలా వీటిని చైతన్యపరచడాన్ని ఎక్స్టెన్షన్ EM అంటారు. కాబట్టి BMC అనేది మదర్ కల్చర్ లేదా తల్లి ద్రావణం. ఇది నిద్రాణ దశలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం యాక్టివేట్ చేద్దాం. 1 లీటర్ BMC ని 20 లీటర్లకు పెంచడాన్ని EM2 అంటారు. ఈ EM2 తయారీ కోసం ముందుగా ఒక పెద్ద బకెట్ తీసుకొని అందులో 20 లీటర్ల నీరు పోయాలి. అలాగే EM1 ద్రావణం 1 లీటర్ని అందులో కలపాలి. తర్వాత దేశవాళీ బెల్లం 1 కేజీ తీసుకొని నీటిలో మెత్తగా చేసుకొని ఆ తర్వాత బకెట్లు వేసి 3 బాగా కలిగి పెట్టాలి. ఈ మొత్తం కలిపితే ఇప్పుడు 22 లీటర్లు అవుతుంది. ఇప్పుడు ఈ 22 లీటర్ని 4-5 లీటర్ల క్యాన్లు తీసుకొని ఒక్కో దానిలో పూర్తిగా నిండే వరకు పోసుకోవాలి. అలాగే ఒక్కో క్యాన్లో ఒక్కో అరటిపండుని 2 ముక్కలుగా చేసి వేయాలి. ఇది ఎందుకు వేయాలో తర్వాత చెప్తాను. ఇందులో ఉత్పత్తి అయ్యే గ్యాసులు బయటికి పోవడానికి వీలుగా మూతని లూజుగా ఊడిపోకుండా పెట్టాలి. 7 రోజుల తర్వాత EM2 తయారవుతుంది. తయారైన EM2 ద్రావణం ఇలా ఉంటుంది. దీని నుంచి మంచి సువాసన వస్తుంది. ఈ మిశ్రమాన్ని గ్రోత్ ప్రమోషన్ కోసం మనం అన్ని రకాల పంటలకు ఇవ్వచ్చు. ఇలా తయారైన EM2ని 6 నెలల పాటు మనం నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇందులోని బ్యాక్టీరియాకి ఆహారం అందే ఏర్పాట్లు మనం చేయాలి. ఇందుకోసం నెలకోసారి క్యాన్ మూత తీసి క్యాన్కి 1 అరటిపండు చొప్పున 2 ముక్కలు చేసి అందులో ఆ అరటి ముక్కలు వేసేసి ఇలా 4 క్యాన్లోనూ అరటిపండు ముక్కలు వేయాలి. 4 రోజుల తర్వాత మీరు చూస్తే అరటిపండు తొక్క మాత్రమే కనిపిస్తుంది. అందులోని గుజ్జునంతా సూక్ష్మజీవులు తినేసి ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో మూతని వదులుగా పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇది EM2 ద్రావణం తయారీ. ఈ EM2 ద్రావణాన్ని మనం అనేక రకాల మిశ్రమాల్లో కలిపి వాడుకోవచ్చు. ముఖ్యంగా పంటల ఎదుగుదల కోసం గ్రోత్ ప్రమోటర్గా ఇది బాగా ఉపయోగపడుతుంది.